పదవ తరగతి విద్యార్థిని అదృశ్యం, గంట వ్యవధిలో ప్రత్యక్షం అన్న కథనానికి అధికారులు స్పందించారు. తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను చిత్తూరు తిరుపతి జిల్లా కోఆర్డినేటర్ తోట పద్మజ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మమేకమై పాఠశాలలోని భోజనం, వసతి, త్రాగునీరు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థినీలు క్రమశిక్షణతో పాటు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా ఎంత్రీ న్యూస్ తో ఆమె మాట్లాడారు. మొదటిసారిగా సూళ్లూరుపేటకు రావడం జరిగిందన్నారు. అలాగే ఉదయం జరిగిన ఘటనపై స్పందిస్తూ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తెలియజేశారు. నిర్వాహకులకు తగు సూచనలను జారీ చేశామని అన్నారు. విద్యార్థులకు తాగునీరు సమస్య ఉందని, అదనంగా తాగునీటి ట్యాంకర్లను అందుబాటులోకి తెస్తామన్నారు. పలు అంశాలపై అధికారులకు తెలియజేశామన్నారు. పాఠశాల నిర్వాహకులకు పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. మిగిలిన అందరి పిల్లలకు సీట్ రావట్లేదు కదా, మీకు సీట్ వచ్చిందంటే మీరు ఎంతో ఒక గొప్ప అదృష్టం చేసుకున్నారు. కుటుంబంగా కుటుంబాలు ఎవరైనా చేతులు ఎత్తండి, ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకుంటాను. ఒక్కరైనా చేతులు ఎత్తండి. బాగా రాలేదు, ఇది రెండోసారి అడుగుతున్నా. నిజంగా ప్రాబ్లం అంటే చేతులు ఎత్తండి, ఐ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్. బాగుందా? పెద్ద పిల్లలు మెను ప్రకారం అన్ని పెడుతున్నారా? పెడుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు మీకు? నిజం. మరి ఎందుకమ్మా అట్లా పోవాల్సి వస్తుంది? ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన ఏ ఒక్కరికి వచ్చినా కూడా మనం ఆలోచించుకోవాల్సింది మన తల్లిదండ్రి కష్టం. అవునా? చదువు లేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏ తల్లి తండ్రి కూడా తిండి పెట్టలేక, అవునా, బట్టలు ఇవ్వలేక తెచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోరు. ఒకే ఒక రీజన్ కోసం ఇక్కడ ఉంటుంది. చాలా బాగా చూసుకుంటున్నాను నా బిడ్డని అని చెప్తుంది ఆ తల్లి. మరి అన్నీ బాగున్నాయి, ఎలాంటి అసౌకర్యం లేదు అంటే అమ్మ ఉంటాయి తప్పదు. వాటర్ ఒక్కోరోజు తక్కువ ఉండొచ్చు, ఇంకేదైనా ఇబ్బంది ఉండొచ్చు. ఇంట్లో నలుగురున్న ఇంట్లోనే ఎన్నో కష్టాలు ఉంటాయి. అట్లాంటిది ఇంతమందిని పెట్టుకుని మీకు కావలసిన సౌకర్యాలన్నీ చూడడం అనేది ఒక పెద్ద యజ్ఞం. అవునా? అన్నీ సమకూరుస్తున్నారు, మీ మాటల్లోనే ఇక్కడ చాలా బాగుంది, మాకు ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. అవునా? చదువు ఎట్లా చెప్తున్నారంటే చాలా బాగుంది అని చెప్తున్నారు. మీ రిజల్ట్ చూస్తే బాగుంది, రిజల్ట్ పరంగా కూడా స్కూల్ బాగుంది. ఇంతమంది పిల్లలు ఇక్కడ ఒక చోట కలిసిమెలిసి ఉన్నారు, కొట్లాడుకోకుండా అంటే అది కూడా చాలా మంచి డిసిప్లిన్ కూడా ఉన్నట్లే. అవునా? కానీ ఒకటే నాకు నచ్చలే, కారు వచ్చేటప్పుడు అందరూ పరిగెత్తొస్తున్నారు ఇక్కడ ఎదురుగా. ఎక్కడైనా పొరపాటున తగిలితే ఏమవుతుంది? అట్లా రాకూడదు. అవునా? డిసిప్లిన్ బాగుండాలి, చక్కగా ఉండాలి. మనం గురుకుల పాఠశాల అంటేనే ఒక మంచి డిసిప్లిన్కి స్థానం అది. కాబట్టి మంచి డిసిప్లిన్ అనేది ఉండాలి, బాగా చదువుకోవాలనే ఒక తపన ఉండాలి, ఒక ఎయిమ్ అంటూ ఉండాలి. మీకు షార్ట్ టర్మ్ గోల్ ఒకటి ఉండాలి, లాంగ్ టర్మ్ గోల్ ఒకటి ఉండాలి. ఈ షార్ట్ టర్మ్ గోల్ ఏది? నేను ఐ మస్ట్ కమ్ అవుట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్. అవునా? నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, లేదా 500 అబౌవ్ మార్క్స్ తెచ్చుకోవాలి, అది ఒక అనేది ఒక షార్ట్ టర్మ్ గోల్ ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఒక ప్రణాళిక ప్రకారం మనం చదువుకోవాలి. అవునా? బాగా మళ్ళీ అడగాలి, అడిగి నేర్చుకుని మనం నేర్చుకోవాలి. పద్మజ, డిసిఓ, చిత్తూరు అండ్ తిరుపతి డిస్ట్రిక్ట్స్ సోషల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి. సో నేను మొట్టమొదటిసారిగా సూళ్లూరుపేట గురుకుల పాఠశాలని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ 1050 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో పిల్లలందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. పిల్లలందరూ కూడా ఇక్కడ మాకు సౌకర్యంగా ఉంది, బాగుంది, చదువు బాగుంది, సౌకర్యాలు బాగున్నాయి, కొద్దిగా వాటర్ సమస్య ఉన్నట్టు చెప్పారు. సో వాటర్ సమస్య కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ నుంచి ట్యాంకర్స్ తెప్పించడం జరుగుతూ ఉంది. ఇంకా 2 ట్యాంకర్స్ వేరే వాళ్ళు కూడా అరేంజ్ చేశారు అని చెప్పారు. ఇంకా అదే కాకుండా వాటర్ కావాలి, బోర్వెల్స్ కావాలి అన్నది మేము కలెక్టర్ గారికి, మా హెడ్ ఆఫీస్కి కూడా మేము ఫైల్ పెడతాము. వీలైనంత తొందరలో బోర్ వేయించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. తర్వాత కలెక్టర్ గారు అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా నెలకొక్కసారి ఆర్డీఓ గారిని, ఎంపీడీఓ గారి సహాయంతో ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి. కాబట్టి మన ఆర్డీఓ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు,
ఎంపీడీఓ గారు వీళ్ళందరూ కూడా నిన్న పాఠశాలకు రావడం జరిగింది. మొత్తము బుషెస్ అన్నింటినీ కూడా జేసీబీ పెట్టి క్లియర్ చేయడం జరిగింది. కాబట్టి ఇదే రకంగా పాఠశాలను చాలా శుభ్రంగా ఉంచుకొని పిల్లలందరికీ కూడా అవసరమైన సదుపాయాలన్నీ కలుగజేసి చాలా సౌకర్యవంతంగా నడుపుతారు అని చెప్పి నేను నా పరిధిలో అంటే నేను చేయాల్సినవి వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ని టీచర్స్ అందరికీ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పిల్లలని అందరినీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంచుకుని వాళ్ళకి అవసరమైన చదువు చెప్పించి మంచి ఎడ్యుకేషన్లో మంచి అకాడమిక్ స్టాండర్డ్స్ని పైకి తీసుకురావడానికి మేమందరూ కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.